పోలీసు పూర్తిగా సిఆర్పిఎఫ్ పోలీసులను దించుతుంది. ఇక్కడ సిఆర్పిఎఫ్ పోలీసులు కేంద్ర హోంశాఖ మంత్రి పర్యవేక్షణలో ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ మున్గోడు నియోజకవర్గంలో మొత్తం వేలాది మంది సిఆర్పిఎఫ్ పోలీసులను దించి వాళ్ళు టీఆర్ఎస్కు సంబంధించిన వాహనాలు, టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కార్యకర్తల మీద వాళ్ళు దాడులు చేస్తారు. రాష్ట్ర పోలీసులు బీజేపీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేస్తారు. అంటే అమిత్ షా గారి తరఫున, బీజేపీ అభ్యర్థి తరఫున సిఆర్పిఎఫ్ పోలీసులు రంగంలో దిగబోతున్నారు. రాష్ట్రము టీఆర్ఎస్, అదేవిధంగా చంద్రశేఖరరావు గారి తరఫున రాష్ట్ర పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగబోతున్నారు. అంటే రెండు పార్టీలు, ఇద్దరు అభ్యర్థులు పోయి రెండు డిపార్ట్మెంట్స్, ఒక పోలీసు వ్యవస్థ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇంకొక పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వీళ్ళిద్దరి బాధ్యత శాంతి భద్రతలను పర్యవేక్షించడం, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం. కానీ ఆ పని చేయకుండా ఈరోజు ఈ రెండు వ్యవస్థలు, రెండు రాజకీయ పార్టీల కొమ్ము కాసి ఈ మున్గోడు నియోజకవర్గంలో ఉద్రిక్తమైన పరిస్థితులు కల్పించి ఉద్వేగాల మధ్యలో ఎన్నికలు నిర్వహించాలని, మిగతా రాజకీయ పార్టీల మనుగడని ప్రశ్నార్థకం చేయాలని, మిగతా రాజకీయ పార్టీలు పోటీలో లేవు, మనుగడలో లేవు, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరి వైపు ఒకరి వైపు మనం జరగాలని, వాళ్ళని ఆ రకంగా పోలింగ్ పోలరైజేషన్ చేయాలని ఈ రెండు పార్టీలు ప్రశాంత్ కిషోర్ వ్యూహరచనలో భాగంగా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నిశ్చితంగా తెలంగాణ సమాజం, ప్రజాస్వామిక వాదులు, మున్గోడు ఓటర్లు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర వెనకాల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, అమిత్ షా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. చంద్రశేఖరరావు గారు ఢిల్లీలో వాళ్ళతో చీకట్లో మాట్లాడుకోవాల్సినంత మాట్లాడుకున్నాడు, వాళ్ళ నుంచి దశాదిశ నిర్దేశం తీసుకున్నాడు. అందుకే నమస్తే తెలంగాణలో ఇలాంటి రాతలు రాస్తారు. ఇవాళనో రేపో చంద్రశేఖరరావు దిగుతాడు, దిగి హైదరాబాద్ నుంచి వేలాది బండ్ల మీద మున్గోడుకు వస్తాడు, పోయి ఎన్నికల అధికారి ముందల ధర్నా అంటాడు, లేకపోతే రోడ్ల మీద బైఠాయింపు అంటాడు. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మా మీద దాడి, తెలంగాణ పౌరుషం మీద దాడి చేస్తే ఊరుకునే లేదని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా తన రాజకీయ పార్టీని కాపాడుకోవడానికి, మున్గోళ్ళ గెలవడానికి ఒక వ్యూహంతో వస్తున్నాడు. ఇన్నాళ్ళు ఢిల్లీలో చంద్రశేఖరరావు గారు ఎవరికి కనిపించకుండా దాచుకొని అమిత్ షా నరేంద్ర మోడీ గారితో మాట్లాడుకొని వారిచ్చిన ఉపదేశాన్ని తీసుకొని తెలంగాణకు వస్తున్నాడు.